పర్వాళ్ళు తొక్కుతూ ప్రవహించేటటువంటి కృష్ణానది ప్రమాదాలకు బారిన పడుతున్నారు యువత. ప్రస్తుతం చూస్తే గనక ప్రతి ఏడాది వర్షాకాలంలో ఎగువ నుంచి కోసేటటువంటి వర్షాలకు కృష్ణానది అంతా కూడా నిండి ఏపు పెద్ద ఎత్తున కూడా పర్వాళ్ళు తొక్కుతూ ప్రవహిస్తున్నటువంటి కృష్ణానదిని తిలకించేందుకు అటు టూరిస్టులు ఇటు యువకులు విద్యార్థులు ఈ యొక్క కృష్ణానది తీర ప్రాంతానికి వచ్చి గల్లంతవుతున్నటువంటి సంఘటనలు, నదిలో మునిగి మృతి చెందుతున్నటువంటి పరిస్థితులు, తీవ్ర విషాదాన్ని నింపుతున్నటువంటి తీరు, ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో ఈ యొక్క కృష్ణా తీర ప్రాంతంలో విద్యార్థులు అలాగే యువకులు మృతి చెందుతున్నటువంటి సంఘటనలు ప్రజానేకాన్ని కలిచి వేస్తున్నాయి. ప్రస్తుతం గత 4 రోజుల క్రితం చూస్తే కనుక ఈ యొక్క ఎగువ నుంచి వచ్చినటువంటి వరద నీటి ఉధృతికి సంబంధించి చూస్తే కనుక ఈ ప్రాంతంలోనే కృష్ణానదికి వచ్చినటువంటి యువకులు, ఏదైతే చిలువూరు నుంచి వచ్చినటువంటి యువకులు 4 కూడా విద్యార్థులు చిన్నారులు వాళ్ళు ఈతకు దిగి మృతి చెందినటువంటి సంఘటన అందరినీ కూడా కలిచివేసినటువంటి పరిస్థితి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా అప్రమత్తం చేసినప్పటికీ కూడా వచ్చేటటువంటి సందర్శకులు, విద్యార్థులు, యువకులు ఎవరైతే రెట్టింపు ఉత్సాహంతో అత్యుత్సాహంతో కూడా వీళ్ళు నీటిలోకి దిగటము, ప్రమాదాల బారిన పడటం జరుగుతున్నటువంటి తీరు. అయితే ప్రమాదాల బారిన పడిన అనంతరం తల్లిదండ్రులు అలాగే కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి, ఏదైతే ఈ యొక్క నీటి ప్రమాదాలకు సంబంధించి పునరావృతం కాకుండా కూడా ఇలాంటి ఏదైతే ప్రమాదాలు జరగకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు కానివ్వండి, యువకులు కానివ్వండి, ఇంట్లో నుంచి బయటకు వచ్చేటటువంటి క్రమంలో కృష్ణానది తీరానికి చూసేందుకు పర్యాటకంగా వచ్చేటటువంటి క్రమంలో అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. పేరెంట్స్ అంతా కూడా ఏదైతే యువకులకు విద్యార్థులకు పర్యాటనకు సంబంధించి చూస్తే కనుక సుదూర ప్రాంతాల నుంచి కూడా కృష్ణా పర్వాళ్లను చూసేందుకు అటు నాగార్జున సాగర్ నుంచి ఇటు కృష్ణా బ్యారేజీ వరకు కూడా పెద్ద సంఖ్యలో ప్రతి ఏడాది వర్షాకాలం నీటి నిల్వలను క్రిందికి దిగువకు విడుదల చేసేటటువంటి క్రమంలో ఆ నీటి పర్వాళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణానది అందాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి రావడం ఆనవాయితీ. అయితే ఇదే క్రమంలో ప్రమాదాల బారిన కూడా పడేటటువంటి పరిస్థితులు ప్రజానీకం ఉన్నటువంటి తీరు. గత 4 రోజుల క్రితం చూస్తే కనుక ఎగువ నుంచి వచ్చినటువంటి నీటి ఉధృతిని అలాగే ఈ పర్వాళ్ళు తొక్కుతూ ప్రవహించేటటువంటి కృష్ణానదిని తిలకించేందుకు 4 విద్యార్థులు వచ్చి ఈతకు దిగి మృతి చెందినటువంటి ఘటనలో ఒక తల్లిదండ్రులు విషాదంలో నిండిపోయారు. కృష్ణా తీరంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లోనైనటువంటి పరిస్థితి. పోలీసు యంత్రాంగం ఎన్నిసార్లు అప్రమత్తం చేసినప్పటికీ కూడా కృష్ణా తీర ప్రాంతానికి వచ్చేటటువంటి యువకులు విద్యార్థులు అప్రమత్తంగా లేకపోవటం, అత్యుత్సాహంతో నీటిలోకి దిగటం వలన ప్రమాదాల బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్నటువంటి నీటికి సంబంధించి చూస్తే కనుక నాగార్జున సాగర్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు నీటిని. ఆ నీరంతా కూడా మరలా కృష్ణా బ్యారేజీ వద్దకు పూర్తి స్థాయిలో నిండేటటువంటి పరిస్థితి, దిగువకు కూడా విడుదల చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలో కూడా సందర్శకులు, ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి విద్యార్థులు, యువకులు కూడా అప్రమత్తంగా జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేదంటే కనుక వినోదం అనేది విషాదంగా మారేటటువంటి పరిస్థితులు ఉంటుంది. ఇది ప్రజానీకానికి ఒక పోలీసు అధికారులు చేస్తున్నటువంటి హెచ్చరిక, స్థానిక ప్రజానీకం చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇది గమనించి ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నటువంటి తీరు. కెమెరామెన్ శివాతో వేణు, పీడిటీవీ, విజయవాడ.